మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, లేకపోతే హైదరాబాద్ విడిపోయినట్టు పోరాటాలు వస్తాయి. భవిష్యత్తులో జగన్ గారు మంచి పని చేస్తున్నారు, ఇది చాలా మంచి. ఫ్యూచర్లో మన తర్వాత తరం వాళ్ళు దీన్ని బట్టి సంతోషిస్తారు, అందరికీ హ్యాపీగా ఉంటారు సార్. అంత ఒక చోట దానికంటే మంచిదే, మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయి, ఆ మూడు ప్రాంతాలు సంతోషంగా ఉంటారు. ఏం సార్, ఫ్యాక్సులు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, డెవలప్ అయింది సార్, మొత్తం డెవలప్ అయింది. నిమిషాలతో వస్తున్నాయి, ఏ న్యూస్ అయినా ప్రపంచంలో ఎక్కడ జరిగినా, మారుమూల ప్రాంతంలో జరిగినా నిమిషాల్లో తెలుస్తుంది. ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత దూరం అనేది లెక్కలో ఉండదండి, అందరూ హ్యాపీగా ఉంటారు. నిమిషాల మీద జరుగుతుంది కదా సార్, ఇక్కడ ఫ్యాక్స్ అయితే అక్కడ నిమిషాల్లో, కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకటే డెవలప్ అయింది కదా హైదరాబాద్, తక్కిందంతా మళ్ళా కొత్త మొదలుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచిదే కదా డెవలప్ అయితే, అంతా డెవలప్ అయింది కదా. అది ఆ ఉద్దేశంతో ఆ బ్రెయిన్ నెంబర్ 100గా ఉంది, బాగుంటుంది. మొత్తం డెవలప్మెంట్ అవుద్ది, ఒక ఏరియా ఏవాడే కాకుండా అన్ని చోట్ల డెవలప్మెంట్ అవుద్ది, ప్లేస్ కాడ బాగా నచ్చిందని జనాలు అనుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏముందండి, అంత ఆలోచన లేదు జనాలకి. ఇక్కడేమో డెవలప్మెంట్ అవ్వలేదు కదా విజయవాడ, విజయవాడ డెవలప్మెంట్ లేదు. మరి అన్ని చోట్ల పెడితే మనకి డబ్బు కొరత ఉంది కదా, డబ్బు లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏది చేయాలన్నా, అట్లా చేస్తే ప్రాసెస్ బాగుంటుందేమోనని ఆలోచన ప్రభుత్వానికి. నష్టాలు అయితే ఏముండవు సార్, మామూలుగా జనాలకి ఎక్కడ పెట్టినా ఎక్కడైనా ఒకటే కదా. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళా పెట్టినప్పుడు అది ఒకసారి ఉందని అక్కడైనా 4 సార్లు పెడతారు రోజు, అంతే కదా. ఒకటి డెవలప్ అయిందని ఇప్పుడు 4 పక్కలు కావాలంటున్నారు, తల ఒకళ్ళ అభిప్రాయం ఒకలాగా ఉంటుంది. అధికారం ఎలా తీసుకుంటే అలా జరుగుద్ది ప్రభుత్వం. మిగతా ఏరియాలన్నీ డెవలప్ అవ్వవు కదా, ఇది చేయడం మంచిదే అనిపిస్తుంది అనిపిస్తుంది. అది మరి కొద్ది రిస్క్ ఉంటుంది, మరి తప్పదు. మరి డెవలప్ అవ్వాలంటే అన్ని ఏరియాలు మరి తప్పదు కదా. మరి అది ఒక చోటే ఇది డెవలప్మెంట్ ఉంటే మిగతా మళ్ళీ వెనకబడి ఉంటాయి, మరి అది కూడా డెవలప్ చేస్తే ఇది బెటర్ అండి, 13 జిల్లాలు డెవలప్ అవుతాయి అని. అన్నీ చేస్తేనే మంచిది కదా. ఇప్పుడు ఒక దగ్గర మన ఇప్పుడు మన అమరావతి చేస్తే ఇక్కడ వాళ్ళకే మంచిది కదా, అదే అన్ని చేశారు అన్ని జిల్లాలు. అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అన్నీ డెవలప్ అవుతాయి. రేపు మళ్ళీ వీళ్ళు పోవాలనేసరికి మళ్ళీ ఇది ఇది డెవలప్ అవుతుంది కదా. అమరావతి వరకు అమరావతి రాష్ట్రం డెవలప్ అయితే గుంటూరు జిల్లా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మంచిది, కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాలోకి ఏం మంచిది, ఏం జరగదు కదా మంచిది. అది అందుకని అక్కడ ఏదైనా కట్టాలా పెద్దది, నెల్లూరు జిల్లాలో కట్టాలా, ఒంగోలులో కట్టాలా, అందరి దగ్గర చేశారు అనుకో అందరికీ మంచిది. ఒకే దగ్గర అక్కడ కూడా ఉండకూడదు, అది కూడా కర్నూలు అర్థమే చేయకూడదు. వైజాగ్లో కొంత చేసుకోవాలా, అంత ఒకటి అనేది సంస్థ అనేది అంతల లెక్కలు ఉండాలా. ఇప్పుడు పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్లు అవన్నీ మొత్తం అంతల లెక్కలు ఉంటే మంచిది కదా. ఇప్పుడు హైదరాబాద్ అప్పుడు చేశారు, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయింది, వాళ్ళకి ఆదాయం మనం సంపాదించి వీడిపోయాం మనం, ఇప్పుడు మనకేం లేదు. అట్లాగనే ఇప్పుడు అమరావతి చేస్తే అమరావతి కూడా అలాగనే అయిపోద్ది కదా, కర్నూలు చేస్తే అది కూడా అట్లాగనే అయిపోద్ది. ఒక దగ్గర చేయకూడదు, అంతల లెక్కలు అన్ని జిల్లాలలో చేయాలా, 13 జిల్లాలలో కొంచెం ఏదో ఒకటి ఉండాలి. పెద్ద పెద్ద రాజధాని అంటే రాజధాని పేరు ఎక్కడ ఉన్నా డెవలప్ అనేది అన్ని జిల్లాలకు ఉండాలంటున్నా. అన్ని జిల్లాలలో ఉంటే అందరికీ మంచిదే కదా. ఇప్పుడు ఒక జిల్లాలో ఉంటే నీకే అవకాశం. ఇప్పుడు మాది ఒంగోలు జిల్లా, మా ఒంగోలు జిల్లాలో ఏదైనా పెద్ద పెద్దది పడితే మాకు అక్కడ జాబులు కానీ పని ఉంటుంది, ఇక్కడ అమరావతిలో పడితే మాకు పని రాదు కదా అక్కడికి. అది అన్ని జిల్లాలలో కూడా కరెక్ట్గా ఉండే అన్నీ మంచిగా ఉండి బాగుంటుంది అనుకుంటున్నాను. అవుతాయండి, 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి, అదే బెస్ట్. రేపొద్దున ఇక్కడ చేసినా కానీ మళ్ళీ అక్కడ కావాలంటారు, ఇక్కడ అంటారు, కంటిన్యూ అవుతానే ఉండేది, 3 సార్లు ఉంటాం బెస్ట్. డెవలప్మెంట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్న టైంలో ఆ పని అనేది తప్పు, ఎందుకంటే మనకి అసలు ఇన్వెస్ట్మెంట్స్ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు ఎవరు రావట్లేదు కంపెనీస్ అని, వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేస్తే అంటే ఇబ్బంది అయ్యిద్ది, ముందు ఉద్యోగం పెంచాలి లేకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది అయ్యిద్ది, అది మెయిన్ డ్రాబ్యాక్ అయింది ఇక్కడ. కానీ 3 చోట్ల పెట్టడం అనేది మంచి పద్ధతి. మహారాష్ట్ర చేసింది అదే, పూణే ముంబై అలా చేయడం మంచి పద్ధతి. పంజాబ్ చేసింది, 4 రాజధానులు ఉన్నాయి, లీగల్గా 3 ఉంటాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ అనేది వచ్చి పంచకులాలు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది అది చేస్తే. మంచిదే కానీ ముందు పెట్టుబడులు వచ్చిన తర్వాత చేస్తేనే బాగుంటుంది. అవును సార్, అక్కడ పీపుల్ కూడా డెవలప్ అవుతారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ప్రాసెస్ ముందు నుంచే ఉంది, కానీ మన వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, మన రాజకీయ నాయకులు. అంతా హైదరాబాద్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది, మనకి ఇబ్బంది అయింది. కానీ ఇది మంచి పద్ధతి, కాకపోతే ముందు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ముందు ఇక్కడ ప్రజల్లో కూడా మనకు అవగాహన రావాలి అంతే. ఆ ప్రాబ్లం రాకూడదని నేను థింక్ చేశారేమో అనుకున్నా, బహుశా ఈ సీఎం గారు వచ్చిన ఇన్ని రోజులు చేసిన ఆలోచన ఇది ఒక్కటే మంచిది, మిగతాన్ని వేస్టే. పాపం వాళ్ళు కోల్పోయారు ఇదివరకు, ఇప్పుడైనా వాళ్ళకి వస్తుందంటే వాళ్ళు ఉపయోగపడుద్ది, వాళ్ళకి ఉపయోగపడుద్ది. నష్టాలు అయితే తెలియదు కానీ ఒకసారి బెటర్ అనిపిస్తుంది. అవ్వాలంటే ఇప్పుడు అసలు డబ్బులు లేవు మన దగ్గర, డబ్బులు లేవు కాబట్టి కష్టం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి,
బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.